सर्वांतरव्यामी देवनी स्वरमु ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంత్ర సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈరోజు నీ వాక్యంలోనికి మేము ప్రవేశించడానికి, నీ వాక్యాన్ని వెల్లడిపరచడానికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన దైవజనులను బిడ్డలను ఆశీర్వదించి వారి కుటుంబాలను వర్ధిల్ల చేయవలసిందిగా నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి
వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుక, శ్రీ మిరియాల వెంకటేశ్వరరావు గారు, మిరియాల ప్రభుకుమార్, కీర్తి. శ్రీ మిరియాల వెంకటేశ్వరరావు గారు సంపూర్ణ ఆరోగ్యం కొరకు శ్రీ మిరియాల ప్రభుకుమార్ మరియు మిరియాల రేణుక గారి కొరకు, మిరియాల కీర్తి సుఖముగా ప్రసవించుట కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మీరు గవర్నర్పేటలోని దేవుని సంఘ సభ్యులై ఉన్నారు. మీరు కుటుంబాల కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ఈ దినమున మన అంశము విశ్వాస వీరులు అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 చదువుకుందాం. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యములన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టయుడని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబను వారును గుడారముల్లో నివసించు అనిల దేశములో ఉన్నట్లుగా వాగ్దా దేశములో పరవాసులైరి. నిజముగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనిను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించడానికి శక్తి పొందిను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగను. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరమునుడు చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈ భాగము విశ్వాస వీరులను గురించి మరి బైబిల్లో ఈ ఎబ్రీ పత్రిక 11:13 మరి మొదటి వచనంలో మనము ధ్యానించుకుంటున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునైనది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. మొట్టమొదటిగా అని చెప్తూ ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఈ సృష్టిని, దీని వెనక ఉన్న రహస్యాన్ని, దీని వెనక ఉన్న నిర్మాణాన్ని మనము పరిశీలించినప్పుడు ఈ సృష్టి కూడా విశ్వాసము ద్వారానే రూపించబడిందని బైబిల్ గ్రంథము సాక్ష్యమిస్తున్నది. మరి ఈ సృష్టి యొక్క రహస్యము మరి విశ్వాసము చేతనే ఏర్పడి ఉన్నవి. భూమి కానీ, ఆకాశము కానీ, పర్వతములు కానీ, కొండలు కానీ, అడవులు,
సముద్రాలు నదులు ఆకాశ నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా విశ్వాసమును బట్టి ఏర్పడినవని బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తున్నది కనుక ఈ విశ్వాసము ఉంచిన వారిలో మరి ఎవరెవరు ఉన్నారు అనేది ఇక్కడ మనము కొంత మరి ధ్యానించవలసి ఉన్నది విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను హేబెలు కయీను అనేవారు హవ్వ ఆదాములకు తొలి సంతానము ఇద్దరు కుమారులు జన్మించారు వారికి పెద్దవాడి పేరు కయీను రెండోవాని పేరు హేబెలు మరి వీరిద్దరు విభిన్నమైన వృత్తులు గలవారు కయీనేమో సేద్యము చేయటలో నిమగ్నమై ఉన్నాడు హేబెలేమో గొర్రెలను కాయటలో నిమగ్నమై ఉన్నాడు ఒక అతనేమో ఫార్మర్ అయితే ఇంకొక అతను షెపర్డ్ అని మనము చెప్పుకొనవచ్చు అయితే వీరిద్దరంట ఒకరోజు దేవుడు వారికి అనుగ్రహించిన వాటిలో నుండి కొన్ని అర్పణలు తీసుకొని దేవుని యొద్దకు వెళ్ళారంట కయీనేమో తన పంట పొలములో నుండి కొన్ని పనులను తీసుకొని వెళ్ళి దేవునికి సమర్పించినాడు హేబెలేమో తనకు కలిగిన గొర్రెలలో నుండి ఒక మంచి గొర్రెను తీసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి దేవునికి అర్పించినాడు అయితే బైబిల్ సాక్ష్యం ఇచ్చున్నది వీరిరువురిలో ఎవరి అర్పణను దేవుడు అంగీకరించాడు అని బైబిల్ సాక్ష్యం ఇచ్చున్నదంటే ఆయన కయీను అర్పణను అంగీకరించలేదు కానీ హేబెలు అర్పణను అంగీకరించినాడు అయితే హేబెలు అర్పణను దేవుడు అంగీకరించుటయు కయీను అర్పణను దేవుడు తిరస్కరించుటయు చూచినప్పుడు కయీను హేబెలు మీద పగపట్టి ఒక దినమున అతని పొలములో అతనిని హతమార్చి ఉన్నాడు హతమార్చిన తర్వాత దేవుడు వచ్చాడు వచ్చి కయీను అడుగుచున్నాడు కయీను నీ సహోదరుడైన హేబెలు ఎక్కడ అని ఆదికాండము 4వ అధ్యాయంలో అడుగుచున్నాడు అప్పుడు కయీను అంటున్నాడు నా సహోదరుడికి నేనేమైనా కావాలి వారినా ఏమి అని చెప్పి కయీను దేవుణ్ణి అంటూ ఉన్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు కయీను నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీవు నీ ముఖమును ఎందుకు చిన్నపుచ్చుకొనకై ఉన్నావు నువ్వు దుష్క్రియ చేసి ఉన్నావు గనుక నీ ముఖమును చిన్నపుచ్చుకొని ఉన్నావు నీవు అన్యాయముగా చంపిన నీ సహోదరుని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది కనుక నేటి నుండి నీవు దేశదిమరువై సంచరించుదువుగాక అని దేవుడు శపించినప్పుడు కయీను అక్కడ నుండి పారిపోయి నోదు దేశంలో కాపురమున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అయితే ఇక్కడ బైబిల్ అంటున్నది అతడు ఆ విశ్వాసమును గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు ఏ విశ్వాసము అంటే దేవునికి ఆరాధించే ఆరాధన చేసే విషయము దేవునికి బలి అర్పించే విషయము దేవునికి కానుకలు ఇచ్చే విషయము దేవునికి అతడు సమర్పించుకునే విషయము అర్పణలు అర్పించే విషయము ఆ విషయములో అతడు సాక్ష్యము పొందాడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అతడు నీతిమంతుడని సాక్ష్యము పొందాడు అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు ఇక్కడ మనము గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి దేవుని వాక్యము రెండు విషయాలను మనకు తెలియజేస్తున్నది ఒకటి విశ్వాసము రెండు నీతి
ఈ రెండు విషయాలు మనము మర్చిపోకూడదు. హబక్కూకు గ్రంథము 2:4 హబక్కూకు అంటూ ఉన్నాడు, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అని హబక్కూకు సెలవిస్తూ ఉన్నాడు. అంటే చూడండి, ఆ వాక్యములో నీతిమంతుడు అనగా నీతి విశ్వాసము మూలముగా బ్రతుకును. కనుక అక్కడ నీతి ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఈ రెండు విషయాలను మనము గమనించవలసిన వారముగా ఉన్నాం. రోమాపత్రిక 5:1 పౌలు అంటూ ఉన్నాడు, కావున విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. కనుక నీతి అనేది ఎలా వస్తున్నది? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అని బైబిల్ సాక్ష్యం ఇస్తున్నది. నీతి కలగాలంటే అది పుణ్యకార్యముల వలన కానీ, పితృపారంపర్యమైనటువంటి వారసత్వం వలన కానీ, లేదా ఏ ధర్మకార్యముల వలన కానీ నీతి సంక్రమించబడుతుంది అని బైబిల్ సెలవిచ్చుట లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమాపత్రిక 3:23 పౌలు సెలవిస్తూ ఉన్నాడు. అయితే నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అయితే నీతి ఎలా సంక్రమిస్తుంది? యెషయా గ్రంథములో యెషయా చెప్పుచున్నాడు, మీ నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలుగా కనబడుతున్నాయి. యువర్ రైటియస్ థింగ్స్ ఆర్ ఫిల్తీ ర్యాగ్స్ బిఫోర్ ద సైట్ ఆఫ్ గాడ్. మీ నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలుగా కనబడుతున్నాయి. మనుషుడు చేయుచున్న నీతి కార్యములు, అతనిని ధర్మకార్యములు అతనిని నీతిమంతునిగా తీర్చలేవు. కానీ విశ్వాసము వలననే ఏ మనుషుడైనా నీతిమంతుడుగా తీర్చబడగలడు. ఎందుకనగా మనుషులందరూ పాపము చేశారు అని బైబిల్ చెప్తుంది. పాపము వలన వచ్చే జీతము మరణము. కనుక మనుషులందరూ పాపము చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయినారు. అయితే ఏ మనుషుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పనికి మాలిన వారైరి అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. యెషయా గ్రంథము 53:9 యెషయా అంటున్నాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఆల్ యా మ్యాన్ వార్ ఎస్ట్రే లైక్ ద షీప్. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. కాబట్టి అందరూ పనికి మాలిన వారై చెడిపోయిన వారుగా ఉన్నారని దేవుని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. కనుక పాపము వలన వచ్చే జీతము మరణము, మానవులందరూ పాపులుగా మార్చబడినారు. ఎవరి వలన పాపములు పాపులుగా మార్చబడినారు అంటే, తొలి మనుష్యుడైనటువంటి ఆదాము వలన యావత్ మానవ జాతి పాపమునకు లోనైంది. ఎందుకు లోనైంది అంటే, ఆదాము పాపము చేశాడు. ఎలా పాపం చేశాడు అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమం ఏమిటి అంటే, దేవుడు చెప్పాడు
ఒక తోటను వారికి ఇచ్చాడు. ఆ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును భుజించమన్నాడు. కానీ ఒక మాట చెప్పాడు, ఈ తోట మధ్యలో ఒక వృక్షం ఉన్నది, అది మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము. మీరు ఆ వృక్ష ఫలములను భుజించకూడదు. మీరు వాటిని తిరుదినమున నిత్యముగా చచ్చిపోతారు అని చెప్పినాడు. అయితే ఒకరోజు హవ్వ ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి సర్పము వలన మోసపరచబడినదై ఆమె ఆ వృక్ష ఫలముల్లో నుండి కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చింది. అప్పుడు వారిరువురు దిగంబరులైపోయారు. దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయినారు. దేవుడు చల్లబూటను ఏదేను వరములోనికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అంటున్నాడు. అప్పుడు ఆదాము అంటున్నాడు, ఏదేను వరములో నేను నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉన్నాను గనక భయపడి దాగుకుంటున్నాను అంటూ ఉన్నాడు. నువ్వు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు అన్నప్పుడు, నేను నీతో చెప్పిన వృక్ష ఫలములు నువ్వు భుజించితివా ఏమి అంటున్నాడు. నేను భుజించలేదు, నీవు నాకు అనుగ్రహించిన ఈ స్త్రీయే నాకు కొన్ని ఇవ్వగా నేను భుజించినాను. ఆ స్త్రీని అడిగండి, ఏమి అవ్వా నువ్వు ఆదామును ఎలా మోసగించినావు, నువ్వెందుకు ఆ వృక్ష ఫలములను ఆదాముకి ఇచ్చినావు, నువ్వెందుకు తిన్నావు అన్నప్పుడు, నేను తినలేదు, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నాను అంటుంది. అంటే ఇక్కడ చాడీలు అనేవి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అప్పుడే ప్రారంభమైంది. ఆ సృష్టి ఆరంభములోనే ఈ పాపము వారిలో ప్రవేశించింది. అందుచేత రోమాపత్రిక 5వ అధ్యాయములో పౌలు అంటూ ఉన్నాడు, ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించాయి. ఒక మనుషుని యొక్క అవిధేయత వలన పాపమును పాపం వల్ల మరణమును లోకములోనికి ప్రవేశించాయి. ఇప్పుడు ఆదాము దేవునికి అవిధేయుడయ్యాడు. అతను చేసిన పాపము యావత్ సృష్టికి సంక్రమించింది. అందుచేత యావత్ మానవ జాతి పాపమునకు లోనైంది, నీతి లేని వారుగా మార్చబడినారు. కాబట్టి ఏ మనుషుడు లేడు, ఒక్కడును నీతిమంతుడు లేడు అని బైబిల్ చెప్తుంది. అందరూ ఏకముగా పనికి మాలిన వారయ్యారు. అయితే విశ్వాసము వలన ఇప్పుడు మనుషులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఆ విశ్వాసమును గురించే ఇప్పుడు మనము ధ్యానించుకుంటున్నాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకూడనట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన గనక అతడు కనబడలేదు. హానోకు అనే మాటకు ఉన్న అర్థం ఏమిటంటే, హానోకు అనగా మరి ఆరంభము అని అర్థము. కాబట్టి ఈ హానోకు 365 సంవత్సరాలు దేవునితో కూడా నడిచి కుమారులను కుమార్తెలను కనెను. అతడు 65 సంవత్సరాలు జీవించి దేవునితో కుమారులను కుమార్తెలను కని దేవునితో జీవించాడు, దేవునితో నడిచాడు. వివాహము చేసుకుంటే భక్తిని కోల్పోతాము, వివాహము చేసుకుంటే పరలోకం వెళ్ళలేమేమో, వివాహం చేసుకుంటే పరిశుద్ధులుగా ఉండలేమేమో అని కొంతమందికి సందేహాలు ఉన్నాయి. ప్రియ సహోదరుడా, ఎలాంటి సందేహం అవసరం లేదు. హానోకును గురించి బైబిల్ చెప్తుంది, అతడు 65 సంవత్సరాలు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. ఆ పిమ్మట అతడు 365 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. హానోకు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందాడు. హానోకు వాజ్ ప్లీజెస్ టు గాడ్. కాబట్టి హానోకు యొక్క విశ్వాసము, కాబట్టి విశ్వాసం అనగా ఇక్కడ బైబిల్ చెప్తుంది, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్న ఉన్నటకు రుజువు అయి ఉన్నది.
అపొస్తలుల కార్యము 16:31 ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందురు. కనుక అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యేసు ప్రభు అని నీవు నీ హృదయములో విశ్వసించి దేవుడైన మృతుల్లో నుండి లేచినని నీవు విశ్వసించేలా నువ్వు రక్షణ పొందుదువు అని బైబిల్ చెప్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కనుక విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవమునకు వారసులు కండి. విశ్వాసము లేకుండా నీవును దేవుని రాజ్యమునకు వెళ్ళలేవు. కనుక ఇప్పుడే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసు క్రీస్తు నామములో బాప్తీసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరిచి వాక్యము ద్వారా అనేకులను ముట్టి స్వస్థపరిచి వారి వారికున్న అనుమానములను సందేహములను లయపరిచి రుగ్మతలను తొలగించమని, ప్రతి ఒక్కరికి విశ్వాసము ద్వారా రక్షణ దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మద్రుడు వచ్చే అన్యోన్య సహవాసం ఆయన సరిది. భూలోకముందున సకల పరిశుద్ధులను విశ్వాసకును ఆయన సముఖములో ఉండి ఆయన మాటలను ఆలకించిన ఆయన దాసులు దాసురాండ్రు ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. సాతాను శక్తులకు సర్వనాశనం యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. ముఖ్యమైన గమనిక ప్రియా మిత్రులారా, మరి మీరెవరైనా మా యొక్క కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయగోరిన ఎడల మరి మీరు మా ట్రస్ట్ పేరును కానీ లేదా మరి మా యొక్క సొసైటీ పేరును కానీ మీ డీడీలు కానీ చెక్కులు కానీ పంపించి సేవకు తోడ్పడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఈ విషయాన్ని గమనించండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.